బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. 1988 మార్చి 2న అతను నందికొట్కూరు కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన జన్మించాడు. భారతీయ రాజకీయ నాయకుడు, ప్రముఖ రాజకీయ నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి మేనలుడిగా ఆయన ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందాడు. ఆయన నందికొట్కూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఆయన బాధ్యత వహిస్తాడు. సిద్ధార్థ 2019 నందికొట్కూరు యూత్ లీడర్గా కూడా పనిచేశాడు. అతని మామయ్య రాయలసీమ పరిరక్షణ సమితి రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడిగా ప్రసిద్ధి చెందాడు. 2020 మార్చి 2న సిద్ధార్థ పుట్టినరోజున చాలామంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. చాలామంది ప్రముఖ నాయకులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్వ్యూలో ఇది నాకు చాలా ప్రత్యేకమైన పుట్టినరోజు అని అన్నాడు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తన పుట్టినరోజు పోస్టును కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తల్లి తన తండ్రి తల్లుల నుండి మార్చి 2, 1988 బుధవారం అతను ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు గ్రామంలో జన్మించాడు. అతను తన తల్లిదండ్రుల చిన్న బిడ్డ. 2020 మార్చి 2న అతని వయసు 32 సంవత్సరాలు. ఆయన రాజకీయ నేపథ్యానికి చెందినవాడు. అతని ఒక వ్యాపారవేత్త, రాజకీయ పార్టీ సభ్యుడు కూడా. అతని తల్లి రాజకీయ నాయకురాలిగా కూడా పనిచేస్తుంది. ఆయన కుటుంబంలో బైరెడ్డి అనే అన్నయ్య ఉన్నాడు. జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. అతను తన పాఠశాల విద్యను ప్రభుత్వం నుండి చేశాడు. తన ఓన్ రీలో ఉన్నత పాఠశాల, అలాగే తర్వాత ఉన్నత విద్య కోసం బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ విశ్వవిద్యాలయంలో చదివాడు. తెలుగుదేశం పార్టీలో మునుపటి సభ్యుడైన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే మామ నుండి రాజకీయ నాయకుడిగా మారడానికి ఆయన చాలా కష్టపడ్డాడు. 32 ఏళ్ళ వయసు, వ్యక్తి ఫిట్నెస్ వ్యాయామంలో క్రమం తప్పకుండా ఆయన చేయడం వల్ల అతను తన శరీరాన్ని చాలా ఫిట్గా యాక్టివ్గా ఉంచుతాడు. అతను సాధారణమైన బట్టలు ధరించడం ఇష్టపడతాడు. ఎక్కువగా అతను సాదా తెల్ల చొక్క ప్యాడ్తో కనిపిస్తాడు. సిద్ధార్థ్ పొడవంటి నల్లటి జుట్టుతో హెయిర్ స్కిన్ కలిగి ఉంటాడు. అతను ఎప్పుడు పొడవంటి భారీ గడ్డ ఉంచుతాడు. అతని గుండ్రని ముఖం మీద అతని పెద్ద కళ్ళు అద్భుతంగా కనిపిస్తాయి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి 5 అడుగుల ఎత్తు, 5 అలాగే 10 అంగుళాల ఎత్తులో ఉండి అతని శరీర బరువు 80 కేజీలు ఉంటుంది. అతను ఐషర్స్ ధరించడం ఇష్టపడతాడు. అతని శరీరంలో పుట్టుమచ్చలు ఏమీ లేవు. అతను తెలిసినంత వరకు అతను బ్రహ్మచారి. అతను తన మంచి సగం అని పిలువబడే ఏ అమ్మాయితోనైనా తిరుగుతుంటాడు. ఒకసారి ఫేస్బుక్ పోస్టులో ద్వారా శ్రీరెడ్డి అనే నటి పేరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో కలిసి ఒకరోజు జీవించడానికి వస్తే తను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. అతను తన వ్యక్తిగత జీవితానికి చాలా ఓపెన్గా ఉంటాడు. అతను 40K అనుచరులను ఇన్స్టాగ్రామ్ ఖాతాలలోనే కలిగి ఉన్నాడు. దీని ద్వారా అతను తన రోజువారీ జీవితంలో సంగ్రహంలోనూ పంచుకుంటాడు. అతను ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో ఖాతాల్లో తన ఉనికిని కలిగి ఉంటాడు. ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటాడు. అతనికి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. యువ రాజకీయ నాయకుడు, చదువు, వ్యక్తిపూర్వక రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. అతని మామ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు అడుగడుగున ఆయనకు మద్దతు ఇచ్చాడు. 2017 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే రాజకీయ పార్టీలో సభ్యుడయ్యాడు. ఆయన పార్టీ సమన్వయంగా కొంతకాలం పనిచేశాడు. 2020 అతను వైఎస్ఆర్ యొక్క ఛార్జ్, సిద్ధార్థ రాజకీయాల నుండి నెలవారీ జీతం 95,000 సుమారుగా తీసుకుంటాడు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నికర విలువ తన పార్టీ నుండి 3-4 కోట్లు పొందుతాడు. 2019 ఆయన నందికొట్కూరు యూత్ నాయకుడిగా నిలబడ్డాడు. సిద్ధార్థ్ తన ఖాళీ సమయంలో తన మేనల్లుడితో ఆడడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. అతను యువ రాజకీయ నాయకుడు, రాజకీయాల వైపు యువతను ప్రోత్సహిస్తాడు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మంచి బ్యాడ్మింటన్ ఆటగాడు కూడా. 2021
21 డిసెంబర్ 2019 తన రక్తదాన శిబిరంలో తన రక్తాన్ని దానం చేశాడు. అతను కుక్క ప్రేమికుడు, అలాగే మల్టీస్టార్ కుక్క పిల్ల ఉన్నాడు. అతను చాలా మతపరమైన వ్యక్తి. తరచూ మతపరమైన వేడుకలను, చిత్రాలను పూర్తి చేస్తుంటాడు. బైరెడ్డి సిద్ధార్థి రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనుచరుడు. ఆయన అడుగులలో జాడలలో నడుస్తాడు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్.